వచ్చేస్తే కదా ఏం చేసుకుందాం ఫాదర్స్ డే కదా అందుకే మనము కేక్ తయారు చేసుకుందామా మన కేక్ ను తయారు చేసుకుందాం ఇది బాగా వేడిగా ఉంది అందుకే చల్లారాక చల్లారే లోపు మన క్రీమ్ చేసుకుందాం మనము స్పెషల్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇందాక మేము మీకు కేక్ చూపిలేదు అది లాంగ్ వీడియో అయ్యింది అందుకే మనం కేక్ వేరే వీడియోలో చూపిస్తాం ఇలా మనం క్రీమ్ చేసుకుందాం ఇప్పుడు ఫాదర్స్ డే కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చేసుకున్న కేక్ కోకో పౌడర్ ఐసింగ్ షుగర్ బటర్ వెనిలా ఎసెన్స్ మిల్క్ ఉప్పు ఇప్పుడు ఫ్రాస్టింగ్ తయారు చేసుకుందాం వీటితో ఫస్ట్ చాక్లెట్ బటర్ క్రీమ్ తయారు చేస్తున్నాం బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉండాలి అంటే ఇలా సాఫ్ట్ గా నొక్కుతూ ఉండాలి మనము ఐసింగ్ షుగర్ దీనిలో జల్లించుకోవాలి మామూలు షుగర్ మనము మిక్సీ చేసి వాడకూడదు ఐసింగ్ షుగరే వాడాలి ఎందుకంటే షుగర్ పౌడర్ మనము ఎంత బాగా గ్రైండ్ చేసినా అది చాలా గ్రైనీగా ఉంటది మధ్య మధ్యలో బటర్ అంతా ఒక చోటకి తెచ్చుకోవాలి అడ్జస్ట్ ని స్క్రాప్ చేయండి ఇప్పుడు మనం ఐసింగ్ షుగర్ ఒక కప్పు దీనిలో వేసుకుందాం మనం దీన్ని ఇలా కలుపుకోవాలి లేకపోతే మనం ఇలా ఉంటే ఆన్ చేస్తే మొత్తం మన మొహం మీద పడిద్ది వైషు టేస్ట్ చూద్దామా దీన్ని యమ్మీ యమ్మీ నా కూడా ఒక స్పూన్ ఇప్పుడు పాలు పోసుకుందాం క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్ గా టేస్ట్ చూస్తాం కలర్ బాగుంది అండ్ టేస్ట్ చాలా యమ్మీగా ఉంది అవును నాకు యమ్మీ యమ్మీ చాలా బాగుంది
ఇప్పుడు కేక్ బయటికి తీసుకొని షేప్ చేసుకుందాం. దీన్ని సైడ్ లో కట్ చేసుకుందాం. సైడ్ లో నైఫ్ తో ఇలా అంటూ మనం బయటికి తీసుకుందాం కేక్ ని. ఇట్లా తిప్పుకున్నాము. ఇప్పుడు దీన్ని తీద్దాం. వావ్. ఇప్పుడు మనం పేపర్ జాగ్రత్తగా తీద్దాం. వావ్, చాలా బాగుంది. మనము ఈ తిన్న పేపర్ మీద ఇట్లా పెట్టి సిజర్తో కట్ చేసుకుందాం. ఇప్పుడు షేప్ తీసుకొని దాని ప్రకారం కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను లైన్ తీసుకున్నాను, దీని ప్రకారం కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనము మేసన్ లాగా చేసుకుందాం. చిన్న కొనలు పైకి ఉండాలి. మన కేక్ ఈ షేప్ లోనే రావాలి, ఫాదర్ మీసం లాగా. మనకి ఈ ట్రే ఉంది కాబట్టి మనం ఈ ట్రే మీద పెట్టుకుందాం. ఇది మనం జస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ మేసం మీద క్రీమ్ రాద్దాం. మనము దీన్ని క్రమ్ కోట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం. ఇది సెట్ అయ్యాక చాలా గట్టి పడిద్ది. దాని తర్వాత మనం ఎట్లా అయినా చేసుకోవచ్చు డెకరేషన్. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, తీయంగానే చూడండి స్టిక్ అవట్లా. అసలు స్టిక్ అవట్లా, ఇప్పుడు చూడండి ఎట్లా అంటే అసలు కలరే అవుతా. అవును, క్రీమే రావట్లే అసలు. ఇప్పుడు ఇది ఫోమ్ గా ఉంది కాబట్టి మనము కావలసినట్టు నీట్ గా డెకరేషన్ చేసుకుందాం. అవును వైభవ్, నేను ఇటు వైట్ చేస్తే నువ్వు ఇటు వైట్ చేయి. సరే, నేను ముందు చేస్తే తెల్ల నువ్వు చేయి. సరే. నాకైతే ఎవరు ఫాదర్స్ డేకి చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. నాన్న వచ్చేస్తారు వైభవ్, తొందరగా చేసి. సరే. ఇప్పుడు మనము దీన్ని ఇది చేసేసాము. ఇంతకంటే అవసరం లేదు, నీట్ గా మనం జుత్తులా చేయాలి కదా. సో ఇప్పుడు దీన్ని జుత్తులా చేద్దాం. వయసు నిజంగా జుట్లాగే ఉంది. సరే. మనం అంతా తిప్పి చేసేసాం. చూస్తుంటే సింహం గీనట్గా ఉంది. అవును, రకేష్ నగ్గా ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు రాయడం అయిపోయింది. మనం ఇప్పుడు స్ప్రింకిల్ చేద్దాం. అయితే నువ్వు కొంచెం తీసుకో, నేను కూడా కొంచెం తీసుకుంటా. హాట్
మీదరాద్దాం. మధ్యలో కలర్ఫుల్ బయట డ్రాయింగ్ లాగా నాకు చూస్తుంటే ఎప్పుడైతే వేయాలని అనిపిస్తుంది. We love you, Dad. Happy Father's Day. Ho 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 ho. Ho 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 ho. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది, మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్, మా వీడియో చూసి మీరు కూడా మీ డాడ్స్ కి సర్ప్రైజ్ చేయండి. వైషు, మనం ఈ కేక్ ని ఎక్కడైనా నాన్నకి కనిపించకుండా దాచేద్దామా? దాచేద్దాం. రేపు నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం. సరే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇది తప్పకుండా చేయండి, ఎంత బాగుందో. మనం చేసినంటే చేయండి.